Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వెంకయ్యనాయుడు నీతులు ఏపీకి ఏం చేశారని ఆ గొప్పలు ఎంతకాలం బతికామన్నది కాదు ముఖ్యం, దేశానికి ఏం చేశామన్నది ముఖ్యం. ఇది తాజాగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్యలు. భోగాపురంలో ఒక కళాశాల గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులను ఉద్దేశించి వెంకయ్య చెప్పిన దాంట్లో ఎలాంటి తప్పు లేదు. మరి ఈ ప్రశ్న ఎవరైనా వెంకయ్యను అడిగితే ఏమి సమాధానం చెప్తారు? గడిచిన 50 ఏళ్లుగా క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారు. తన రాజకీయ ప్రస్థానంలో వెంకయ్య ఎన్నో పదవులను అందుకున్నారు. బీజేపీలో అందుకున్న పార్టీ పదవులను వదిలేస్తే ఎమ్మెల్యేగా, లోక్సభ, రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. కేంద్ర మంత్రిగా ఎన్నో సంవత్సరాలున్నారు. చివరగా ఉపరాష్ట్రపతిగా పనిచేసి రిటైర్ అయ్యారు. ఇన్ని దశాబ్దాల్లో వెంకయ్య వల్ల దేశానికి జరిగిన మేలు ఏమిటి? దేశం సంగతి పక్కన పెట్టేస్తే సమైక్య ఆంధ్ర లేదా 2014 తర్వాత ఏపీకి జరిగిన లాభం ఏమిటి అనేది వెంకయ్య చెప్పగలరా? సమైక్య రాష్ట్రం రెండుగా విడిపోవటంలో వెంకయ్య పాత్ర కూడా కీలకమే. రాష్ట్రం విభజన తర్వాత విభజన చట్టం అమల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం మొండి చెయ్యి చూపిస్తుంటే వెంకయ్య ఏమి చేశారు? 2014లో మోడీ ప్రభుత్వం ఏర్పడగానే ప్రత్యేక హోదా సాధించిన యోధుడంటూ విశాఖపట్నం, విజయవాడలో పౌర సన్మానం చేయించుకున్నారు. మరి ఏపీకి ప్రత్యేక హోదా దక్కిందా? విశాఖపట్నం ప్రత్యేక రైల్వే జోన్ ఎందుకు రాలేదో వెంకయ్య సమాధానం చెప్పగలరా? హోదా, రైల్వే జోన్ సాధనలో వెంకయ్య చేసిన కృషి ఏమిటి? విభజన చట్టాన్ని మోడీ ప్రభుత్వం తొంగలో తొక్కేస్తుంటే కేంద్ర మంత్రిగా వెంకయ్య చోద్యం చూస్తున్నారు, కానీ ఏ రోజు మోడీని నిలదీయలేదే. కేంద్ర మంత్రిగా ఉన్న తనను ఇష్టం లేకపోయినా ఉపరాష్ట్రపతిని చేశారని బాధపడ్డారే, కానీ రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని ఏ రోజు బాధపడలేదు. అన్ని పదవులను హ్యాపీగా అనుభవించి చివరకు రాజ్యసభ చైర్మన్గా ఉన్నప్పుడు ఎంపీల ఫిరాయింపులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంకయ్య ఇప్పుడు విద్యార్థులకు, సమాజానికి నీతులు చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది.